మానిని. అయ్యా, నీవు పేదరాలవైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి. భాగ్యం ఉన్నను మాకు రావలసిన సుంకము కంటే మేము ఎప్పుడూ ఎక్కువ అపేక్షింపము. మాడ ఒకటియు పిండము దండులంబులు ఒక పాతీను నాకిచ్చిన కానీ నేను ఈ శవమును తహింపనీయను. నన్ను కఠినాత్ముండని ఎంచడను సరే, అయినను కులధర్మము వీటింబుచ్చి ఈ రీతిని కాటి కాపురితనము చే జీవించు ఈ చండాల దాసునకు ఆ కరుణ హరపద పూజకందలగి హరపద పూజకందలగి అంచెలు గుంచి కులాభిమానము సరగున దచ్చబెట్టి హరిచందన కీర్తుల వీటబుచ్చి దుష్కరముకు వల్ల కాటి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి. కరుణతలం పయ్యక్కడి ఈ అయ్యా, ఎవరైనా నీ ఏమి దీనరక్షణ తప్పు కాదు కదా? తప్పు చెప్పక ముసా. అగటగట ఎంతటి కానికాలం సంభవించినది. విశ్వవిశ్వముర చక్రములకెళ్ళయ్యక చత్రాధిపత్యం వహించినను. చక్రవర్తి కుమారుడైనను కడకి కాటిలో చేరిన నేలకైనను నోచుకునలేకపోతివి. నీ ప్రారంభానికి ఎంతని వేపించునయ్యా, ఎంతని విలపించునయ్యా. కుమారుడు పెనుపాము చే మరణం ఇవన్నీ కాక చక్రవర్తి కుమారుడు ఇక నేనేమని తలంపను, ఇక నేనేమని తలంపను. చనిపోయిన వీడు, చనిపోయిన వీడు నిశ్చయముగా మాలోహితాసుడా. అయ్యా, నీకు ఖైరారోగ్యములు కలుగుగాకయ్యా. అయినను వీడు మాలోహితుడైనను, మరెవ్వరైనను నా విద్యందు నేను మరొక విధముగా ప్రవర్తింపరాదు కదా. ఓ కాంత, నీ ఉదంతం వెంతయు కూడా అద్భుతముగానే ఉన్నది. చనిపోయిన వీడు మహారాజు బిడ్డైనట్లు నీ ఏర్పోలనే నాకు తెలియవచ్చున్నది. నీవు నిజముగా రాచదేవేరవైన చూ. మాకివలసిన కాటి సుంకము నీ వద్ద లేకుండా, మాకి వలసిన కాటి సుంకము నీ వద్ద లేకుండా. నేను శరీరం మాత్రమే యభోనై ఉన్నాను. ఇదివరకు ఎన్నవించుకుంటుని మహాత్మా మీకేలా దయరాదు. నేను ఇది పుట్టుగానమ్మ. ఇప్పుడు నా వద్ద ఏమీనూ లేదయ్యా. నీ వద్దనున్న విభవము శరీరము మాత్రమే కాదు, ఆలోచించుకునము. అయ్యా, బాగుగా ఆలోచించుకున్నది కూడా ఇప్పుడు నా వద్ద ఏమైనా లేదు. ఏమీ లేదా? నీ వద్ద ఏమీ లేదా? సత్యమే. అయ్యో, తెగరంబుడు కూడా ఇప్పుడు నా వద్ద ఏమైనా లేదే. సత్యమే పలుకుచున్నాను మహాత్మా. మరి నేను సత్యం పలుకుచుంటున్నా మహాత్మా? మీరు పొరపడుచుంటువేమో. నీవు పొరపడుచుంటువేమో అయ్యా. సత్యమే, మాటకు మాట, మాటకు మాట. నీవు నిజముగానే పలు ఠుకువుడారు.
సూర్య ప్రభా గణితం వై రెండవ సుర చేసుట కోసం మహర్షి ప్రభావం వచ్చింది. నా పతికిన ద కన్నెలు ఒక గోచరము గాని నా మంగళ్యము ఒక చండ. అయ్యో, నేను పొరపడుచుంటున్నా, లేక తొందరపడుచుంటేనేమో. నా స్వామి, లేదు లేదు, ఎట్లయినను ఒకసారి పరికించి చూసేదను, ఎట్లయినను ఒకసారి పరికించి చూసేదను. అటుల నేనయ్యా, అటుల నేనయ్యా. తెల్లవారుజామవుతున్నది. కుమారుని దాని కార్యానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించు. దేవి నిర్భాగ్యుండనై
చండాల దాస్యమున పుట్ట పోసుకుని జీవించు. నేను నీకు ఏ విధమైన సహాయము చేయగలదే దేవి? ఒకనాడు నీవే అనుచుంటే కదా దేవి, మిగుల సిరి నాకు మీరును మీకు లేదు. ఒకటి మరచితివి దేవి, మన ఎరువుని సిరి, మన ఎరువుని చనిపోయిన వీడు మనలో దాసుడు కావాలి. నాకు రావలసిన పిండాసనము మానుకుంటే తప్ప వేరుండు లేదు దేవి. శగ్రమే దొరసని కడికి స్వామికి ఇవ్వలసిన మాడయును పాతయును సంపాదించుకుని రమ్ముది. అంతవరకు కుమారుడు కలియవారం చూస్తున్నాను, నేనెంటనే వచ్చుతుని రాజా. నేను దొంగని కాదయ్యా. అయ్యా ఎక్కడయ్యా శిశువంతిని? ఈమె చంద్రమతి అయ్యా, మీరు నేరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా? నీవు శిశువంతినివా? లేదు స్వామి. జగదేక పావ నీకు, నీవు శిశువంతినివా? ఇట్లు సంభవించినది దేవి అవతారు ఇప్పుడు నాట అట్లా మీ శిశుల వందుకుని పోవచ్చుండా? దారిలో బాలశర్మ కాలికి తగిలిండను మధ్య చలించిన దానై మనలోకదాసుని కలయవారమేనే పరికించి చూడ. యమకింకిరుడు పోని రాజుబిడ్డ చోటుకి వచ్చి ఓసి పాపిస్తురాలా రాజుబిడ్డని ఏల చంపితివని నగలమూట నగదాన్ని ఆవిడైన పడవేసి దొంగ చిక్కనని నన్ను తన్ను సో రాజ్యసాన్నిధిగము తీసుకొని రాగా అతడు నా శిరసు ఖండించమని ఆజ్ఞాపించురు నాదా. ఇది ఏ నా నిందకు కారణము స్వామి? అంతకు మించి నేను ఏ నేరము ఎరుగనయ్యా? నన్ను నమ్ముడు నాదా? నిరపరాధులను సాపరాధులు చేసి శిక్షించు నేను. ఇలాంటి కాశీరాజును ఉండిననేమి మండిననేమి కాంత కాంత జగదేక పావని వీ అన్యాయ కల్పించుట రాజు నిత్తయుడే యోగ్యముడే లోకం మంతయు అసమించనే దయాలుండైన దేవుండు లేడు కాపాడగా గతమెల్ల మరచి దేవి. అన్నదమ్ములను ఆలుబిడ్డలను కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంట రారు రారు. మన కన్న కుమారుడే మన వెంట లేడే, వెంట వచ్చున్నది అదే సత్యము అదే యశస్సు. సత్యమేవదైతే మోహమా దుఃఖమా నీవున్న పసగు తప్పదు మాకు తొలగి పొమ్మా తలపు Thank you.
చేయమో చేయమేమో నాకు తెలియదు మహాత్మ. పొమ్మవలకు సత్యమున కయ్యి చంద్రమతి అదిగో దేవి, పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన హరహర మహాదేవ్.